పిఎస్సిలో కీలకంగా ఒక సభ్యుడిగా కాకుండా రాజకీయాల్లో మన పార్టీ కోసం మీ అందరి కోసం ఈ ప్రాంతంలో ఆహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్ హరిప్రసాద్ గారికి అదే విధంగా కిరణ్ రాయల్ గారికి డాక్టర్ వెంకటరమణ గారికి యుగంధర్ గారికి నియోజకవర్గ బాధ్యతలు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అప్పగ చెప్పారో అప్పటి నుంచి కూడా నిజాయితీగా ఇక్కడ ఉన్న దౌర్జన్యకరమైన పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమైనా కూడా ఒక మహిళగా ఎదుర్కోవడం మనందరం కూడా ఆమెని బలపరచాలి గర్వపడాలి వినుత గారు చేస్తున్న కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను డాక్టర్ గారు ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తానే ఉన్నారు అంటే డైరెక్ట్ గా మన పాయింట్ లోకి వస్తే బెటర్ ఏమో ఎందుకంటే చాలా మంది ఆకలేస్తూ ఉండొచ్చు ఒక రాజకీయ వ్యవస్థలో నిన్న కూడా చెప్పాను నేను పార్టీ స్థాపించడం ఎంత కష్టమైన పనో పార్టీ నడిపించడం కూడా అంత కష్టమైన పనే 175 నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉంటాయి రకరకాల సమీకరణలు ఉంటాయి జనసేన పార్టీలో ప్రత్యేకంగా మనకి ఏంటంటే ఆవేశంతో కూడిన యువత ఎక్కువ శాతం ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్మారు ఆయన వల్లనే ఒక మార్పు వస్తుందని నమ్మారు ఆయన ద్వారానే భవిష్యత్తులో ఒక మంచి పరిపాలన రావాలని మన రాష్ట్రానికి మేలు జరగాలని ప్రతి ఒక్క యువకుడు కూడా యువత కూడా ఆ విధంగానే కోరుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే ఒక నాయకుడన్న పవన్ కళ్యాణ్ గారినే పార్టీలో చూస్తున్నారు కానీ నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు జిల్లా స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు పరస్పరంగా ఒకరినొకరు దగ్గరయ్యే విధంగా ప్రయత్నించుకోవడం లేదు దానికి విరుగుడు ఒకటే ఇటువంటి సమావేశాలు రెగ్యులర్గా ఏర్పాటు చేయాలి జిల్లా స్థాయి నాయకులు ప్రతి నియోజకవర్గాల్లో పర్యటించాలి మనది చాలా చిన్న పార్టీ కష్టపడి ఎదుగుతున్నాం మనం ఒక 2-3 సంవత్సరాల క్రితం ఈ విధంగా జనసేన పార్టీలో కార్యక్రమం చేసుకోవాలంటే ఎక్కువగా అభిమానులు ఉండేవాళ్ళు పార్టీ పరంగా సభ్యత్వం తీసుకుని ఆ సభ్యత్వాన్ని గౌరవించుకుని పార్టీకి ఉపయోగపడే విధంగా కష్టపడే వ్యక్తులు కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు పిఆర్పి సమయంలో కూడా ఈ ప్రాంతంలో అద్భుతంగా ఆదరించారు అప్పుడు చిరంజీవి గారిని పిఆర్పిని కానీ ఆ రోజున ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా ఉత్సాహంగా ప్రజలు కూడా ఆదరించారు నిలబెట్టుకోవాలి మనం పార్టీని కేవలం మన సిద్ధాంతాలకే కట్టుబడి నిజాయితీగా మనం బతుకుతున్నాం ప్రజలు మనం ఆదరిస్తారు నిజమైన జనసైనికుడు అంటే ప్రశ్నించే మనస్తత్వం తప్ప ఏమీ లేదు అని అనుకుంటే అది సరిపోవు వాస్తవం నిజమైన జనసైనికుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు కానీ ప్రశ్నించడం ద్వారా పార్టీకి మేలు జరగాలి పార్టీకి ఒక అంకిత భావంతో పనిచేస్తున్నారు కాబట్టి 10 మంది మిమ్మల్ని చూసి అభినందించాలి మీ ద్వారా పార్టీకి అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో మండలాల్లో విస్తృతంగా పార్టీ ఎదిగే విధంగా పార్టీకి మేలు జరగాలి మనం మన గలం ఇప్పించాలన్నప్పుడు కేవలం మన పార్టీ వేదికలోనే కాదు మీరందరూ కూడా దయచేసి మీకున్న ఉత్సాహాన్ని ఆవేశాన్ని ఆవేదనని ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో చాలామంది శాసనసభ్యులను చూసాం కానీ ఇటువంటి శాసనసభ్యులను ఎక్కడ చూడలేదు అదృష్టమో దురదృష్టమో 4 మండలాల్లో కూడా మీకు నది ప్రవహిస్తుంది కాబట్టి 4 మండలాల్లో కూడా ఇసుక దందా భయంకరంగా జరుగుతూ మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రతిరోజు మనకు వస్తున్న సమాచారం ఆ తరుణంలో మనందరం కూడా చేయాల్సింది ఏంటి కష్టపడి ఒకలొకలు చేతులు జోడించుకొని కలిసికట్టుగా మన అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తే ఈ దౌర్జన్యాన్ని మనం ఎదుర్కోగలుగుతాం కేవలం సోషల్ మీడియాకే మనం పరిమితం అయిపోయి హడావుడిగా రాత్రి రాత్రి మనం ఏదో ఫార్వర్డ్లు చేసేసాం లైకులు కొట్టాం అనుకుంటే దానివల్ల మనం ఎదగలేం సమాచారం కోసం పార్టీ విషయాల కోసం పార్టీ కార్యక్రమాల కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోండి ఎక్కడైనా పొరపాట్లు జరుగుతుంటే దౌర్జన్యాలు జరుగుతుంటే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ఈ సమాచారం అందించడానికి కోసం ఉపయోగించుకోండి కానీ పరస్పరంగా ఒకరిపైన ఒకరు మన అభిప్రాయ విభేదాలు
లేదా చిన్న చిన్న సమస్యలపైన వ్యంగ్యంగా మనం పోస్టులు పెట్టుకోవడం ఇవన్నీ దయచేసి మనం మానుకోవాలి. జనసేన పార్టీలో ఒక నిబద్ధత తోటి మనందరం కూడా కష్టపడి పనిచేస్తే పార్టీ నిర్మాణం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా సమస్యలు ఉన్నాయి. ఇదేదో ఒక్క శ్రీకాళహస్తిలోనే ఉందని అనుకోబాకండి, లేదా శ్రీకాళహస్తి సమస్యల గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలియదని అనుకోబాకండి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో పార్టీ విధానాన్ని పాటించి మహిళల్ని ప్రోత్సహించాలని ఆ విధంగా శ్రీకాళహస్తిలో ఆ రోజున డాక్టర్ గారు ఇందాక ప్రస్తావించారు. వాస్తవం డాక్టర్ గారికే మేము సీట్ ఇవ్వలేకపోయాం. ఇక్కడ మన జిల్లాలో చాలామందిని డాక్టర్ గారు ఆ రోజు ఆఫీస్కి తీసుకొచ్చి వీళ్ళు పార్టీకి కష్టపడి పనిచేసే వ్యక్తులు వీళ్ళని గుర్తించండి అని చెప్పి కోరారు. అందులో కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కానీ ధనవంతులు కూడా పక్కన పెట్టి సిద్ధాంతాలకు కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు యువతను ఎంకరేజ్ చేయాలి, మహిళలను ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో వినిత లాంటి వ్యక్తులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. దయచేసి మీరు దాన్ని గుర్తించండి, దాన్ని మీరందరూ కూడా ఒక గొప్ప అదృష్టంగా భావించండి. ఎందుకంటే ఎవరో ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తే, కాంట్రాక్టర్కి ఇస్తే మీతో పాటు నిలబడి పోరాడే వ్యక్తులు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈ రోజున ఈ ప్రభుత్వ దౌర్జన్యాలకి, ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలకి ఎవరున్నారు చెప్పండి. చిన్న చిన్న గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో కూడా 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు రోడ్డు కాంట్రాక్టర్లు కూడా మీరు క్యాంపెయిన్ చేస్తే, నువ్వు కంటెస్ట్ చేస్తే ఇవన్నీ క్యాన్సిల్ చేస్తామని బెదిరించే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. ఎవరు పట్టించుకుంటున్నారు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలంటే? ఒకసారి ఇవన్నీ కూడా ఆలోచించండి. ఆవేశంగా మనం ఏదో మాట్లాడుకుని మనలో మనం తగ్గించుకుంటే అది మనకు ఉపయోగపడదు. ఖచ్చితంగా కలిసి ఉంటేనే ఆ బలం ఉంటుంది. ఖచ్చితంగా అందరం మనం ఒక మంచి ఆలోచనతో, ఆ ఆలోచన ఏంటి, ఎంతో చదువుకుని సంవత్సరాలు సంవత్సరాలు మదనపడి ఇబ్బంది పడి కుటుంబంలో కూడా సమస్యలు ఉన్నా కూడా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చినప్పుడు ఆ రోజున్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని విభజించారు, ఓట్ల కోసం ప్రతి ఒక్కరు కూడా కొన్ని వర్గాలుగా మరి పాలించడం మొదలుపెట్టారు. వాటిని ఎదుర్కోవడానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మనందరి కోసం పార్టీ కోసం ముందుకు వచ్చారు. దాన్ని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన మెంబర్షిప్ కిట్లో కొన్ని వస్తువులు ప్రధానంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా తయారు చేశాం. అందులో ముఖ్యమైనది మన 7 సిద్ధాంతాలు. మీకు ఎప్పుడు అనుమానం ఉన్నా, పార్టీలో ఎక్కడైనా మీకు భేదాభిప్రాయాలు ఉన్నా, ముందు మన సిద్ధాంతాలు ఏంటని మీరు చదువుకోండి, నమ్మకం పెట్టుకోండి. ఎవరిని కూడా వేరే విధంగా చూడరు పవన్ కళ్యాణ్ గారు, అందరినీ సమానంగానే చూస్తారు. పొరపాటు జరిగినప్పుడు పొరపాటు జరిగిందంటాం, మంచి జరిగినప్పుడు మంచి జరిగిందంటాం, ఎంకరేజ్ చేయాలన్నప్పుడు తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం, ముందుకెళ్ళండి మీ వెంట మేము ఉంటాం అనే ఒక భరోసా ఇస్తాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో యువకులు ఏర్పేట మండలం నుంచి ఇందాక మాట్లాడారు మీరు అందరు కూడా, ఎక్కడ దౌర్జన్యాలు ఉన్నా కూడా దయచేసి మీరు ఒక 5-10 నిమిషాలు ముందు ఆలోచించండి. ఏ విధంగా మనం ఈ సమస్యని మనం ఎదుర్కోగలుగుతాం, ఏ విధంగా మనం మన పార్టీని ఉపయోగించుకోగలుగుతాం. పార్టీలో కూడా మనకి లీగల్ సెల్ ఉంది, లీగల్ సెల్ చాలా పటిష్టంగా పనిచేస్తుంది. అన్ని జిల్లాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు లీగల్ సెల్ని ఏర్పాటు చేశారు. కొంతమంది అడ్వకేట్లకి ఆ బాధ్యత చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరంతరం వివిధ నియోజకవర్గాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా మన వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారనేది మేము ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటాం. కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలియదని మీరు అనుకోబాకండి, ఖచ్చితంగా ఆయన తెలుసుకుంటూనే ఉంటారు ప్రతిరోజు. కానీ రెస్పాండ్ అయ్యే ముందు ఆచితూచి పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకుని అప్పుడు మనం స్పందిస్తాం. అంతేగాని హడావుడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి లేదా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టేస్తే మన బాధ్యత మనం అయిపోయిందని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇది మనం అందరం కూడా మొయ్యాల్సింది. మన భుజాలపైన మన పార్టీని, మన నాయకత్వాన్ని, మన మండలంలో ఉన్న ఎవరైతే నమ్ముకున్నారో మనని, వాళ్ళందరినీ మనం గౌరవించే విధంగా మనం ముందుకెళ్ళాలి. ప్రతి సమావేశం నేను ఇదే మాట చెప్తాను. మన పార్టీకి ఇతర పార్టీలకి తేడా ఏంటంటే, అద్భుతంగా మన వీర మహిళలు మన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో, ఒక నమ్మకంతో మనందరికీ కూడా వాళ్ళు ఎప్పుడుగా తోడుగా నీడుగా ఉంటారు. దయచేసి వీర మహిళల గురించి మీరు కూడా ఆలోచించుకుని ఆదరించండి, అభిమానించండి, గౌరవించండి, కార్యక్రమాల్లో వాళ్ళకి ఒక స్థానం కల్పించండి. ఇందాక కూడా నేను పిలిచి అడిగాను మాట్లాడే వ్యక్తుల్లో ఎక్కువ మంది మహిళలకు ఇవ్వండి అని. ఎందుకంటే వాస్తవం మన పార్టీలో వీళ్ళ పెద్ద ఆస్తి. ఈ రోజున ఎన్నో సమస్యలు వాళ్ళ కుటుంబంలో ఉన్నా కూడా
మన పార్టీ కోసం వాళ్ళు దూర ప్రయాణం చేసి వచ్చి మన సమావేశంలో పాల్గొంటున్నారు. ఆ విధంగా మీరందరూ కూడా ఒక మంచి ఆలోచన తోటి ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్ల గురించి మాట్లాడుకుందాం. దానికోసమే మన రాజకీయ వ్యవస్థలో ఉన్నాం. మనమే ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, ఐపీఎస్ ఆఫీసర్లు కాదు. ఎవరైనా వస్తే వాళ్ళని గెట్ అవుట్ అని చెప్పే పరిస్థితి ఉండకూడదు ఎప్పుడు రాజకీయాల్లో. ఎందుకు లేదు మీకు ఓపిక? ఎందుకు మీకు ఆ ధైర్యం ఉండదు? ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ధైర్యంగా నిలబడాలి. అక్కడ ఎందుకు పారిపోవాలి? ఎందుకు తప్పించుకోవాలి? మాట్లాడదాం, చర్చించుకుందాం, ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మాట్లాడదాం. ఉదయం నేను ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు డాక్టర్ గారు చెప్పారు నాకు కొన్ని విషయాలు. నేను అదే చెప్పాను, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు మాకు వస్తూ ఉంటాయి. ఒక నియోజకవర్గం గురించి సమస్య గురించి మాట్లాడినప్పుడు మనం సహనం కోల్పోకూడదు. ఇబ్బందికరమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క సందర్భంలో, కానీ తీసుకుంటాం, పార్టీ పరంగా తీసుకుంటాం. తొందరపడి మాత్రం తీసుకోం, అవకాశం కల్పిస్తాం. అందరికీ సమానంగా మీరందరూ కూడా కష్టపడి ఉపయోగపడే విధంగా, పార్టీని నడిపించే విధంగా మిమ్మల్ని కూడా మేము భాగస్వాములు చేస్తాం. పార్టీలో ఈరోజు ఇన్ఛార్జ్గా వినుత గారిని పెట్టామంటే అదేదో పదవి కాదు, ఖచ్చితంగా అది ఒక బాధ్యత. ఆ బాధ్యత జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ నియోజకవర్గంలో ఆమె బాధ్యతగా వ్యవహరించి చేయాలి. దానికోసమే మనకు ఒక ఇన్ఛార్జ్. మండల కమిటీలు కానివ్వండి, పట్టణ కమిటీలు కానివ్వండి, వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరిని కలుపుకుని పోవాలి. వాస్తవంగా కొంతమంది 2014 నుంచి పార్టీకి జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి నిజాయితీగా ఆ రోజు కేవలం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రోడ్డుపైన వచ్చేసి వాళ్ళ బైకులకి జెండా కట్టుకుని తిరిగారు. ఆ రోజు కొంతమంది చిరంజీవి గారితో ఉన్నా కూడా విభేదించి పవన్ కళ్యాణ్ గారి కోసం బయటకు వచ్చి ఆయనకి అండగా నిలబడ్డారు. అటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు, నిలబెట్టుకోవాలి. కొన్ని కొన్ని ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ఈగో ప్రాబ్లమ్స్ని మనం వదులుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో నేను నిజంగా నమ్ముతున్నాను, మన పర్ఫార్మెన్స్ అంత బ్యాడ్గా ఎందుకు ఉండిందంటే రాష్ట్ర వ్యాప్తంగా మనపైన దుష్ప్రచారం చేశారు కాబట్టి. ఆ దుష్ప్రచారాన్ని నమ్మింది ఎవరు? ఎక్కువ శాతం బాధాకరమైన విషయం మన మనుషులే. నిజమే అనుకున్నారు ప్రతిపక్షాలు, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ద్వారా ఏ విధంగా మనపైన దుష్ప్రచారం చేశారు, ఏ విధంగా మనల్ని మరి అసలు బరిలోనే లేనట్టుగా, ఓట్లే రావన్నట్టుగా అటువంటి ప్రచారం చేసినప్పుడు ఎదుర్కోవాల్సింది ధీటుగా మన జన సైనికులు. మన జన సైనికుల్లోనే విశ్వాసం కోల్పోయారు. ఆ సమయంలో నమ్మలేదు కొన్ని అంశాలపైన. నిజంగానే మనం పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఎందుకు పెట్టుకోము ధైర్యంగా ఇతర పార్టీలతోటి? రెండు పార్టీలు వచ్చినాయి మన దగ్గరికి ఆ రోజున సీట్లు ఇస్తామని, అది కూడా చెప్తున్నాను నేను మీకు ఈ రోజున. మాతో పాటు మాతో పొత్తు పెట్టుకోమని చాలా సందర్భాల్లో వాళ్ళు కలిశారు మమ్మల్ని. కానీ ఈ ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా మన జన సైనికుల కోసమే చేయాలి, మన యువత కోసమే చేయాలి. నిజాయితీగా నిలబడదామని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని గత ఎన్నికల్లో మనం ఎవరితో కూడా పొత్తు పెట్టుకోలేదు. కానీ ఈ దుష్ప్రచారాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? మీ ద్వారానే ఎదుర్కోవాలి. మీరందరూ నిలబడాలి, అర్థం చేసుకోవాలి. మీరు నాయకత్వం పైన మీకు నమ్మకం పూర్తి స్థాయిలో ఉంటేనే మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీలో మీకు చిన్న చిన్న అనుమానాలు పెంచుకుంటూ పోతే అర్థం చేసుకోలేరు మీరు. దయచేసి మీరందరూ కూడా ఒక మంచి మనసుతోటి పార్టీ నడిపించడం అనేది చాలా కష్టమైన పని. ఏ స్థాయిలోనే సరే, జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు, మండల స్థాయిలో ఉన్న నాయకులు, మీరందరూ కూడా ఒక బాధ్యతతోటి మీరు వ్యవహరించండి. కొంచెం ఓపికగా మీరు నడవండి. కొంచెం టైం పడుతుంది మనకి. ఒక సంవత్సరం పాటు నిరంతరంగా మనం కృషి చేస్తే ఎప్పుడు లేని విధంగా మనం విజయం సాధించగలుగుతాం. ఈ రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతామో ఖచ్చితంగా మనందరం కూడా చూపించగలుగుతాం. అటువంటి నాయకత్వం కోసం మనం పనిచేద్దాం. దానికోసం మీరందరూ కూడా నిజాయితీగా ఉండండి, నిలకడగా ఉండండి. ప్రతిరోజు 24 గంటల సమయం పార్టీకి ఇవ్వమని మేము అడగడం లేదు. క్రియాశీలక సభ్యత్వం ఎందుకు ప్రవేశపెట్టామంటే ఈ రోజున నిజంగానే ఆశ్చర్యపోతా నేను. కరోనా సందర్భంలో కూడా ఈ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించినప్పుడు మన రాష్ట్రంలో 3 నెలల్లోనే మనం 100,000 సభ్యత్వం తీసుకురాగలిగాం. 100,000 మంది జన సైనికులు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులుగా చేరారు. వాళ్ళని మనం మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సమాచారం అందిస్తూనే ఉంటాం. మీకు ఈమెయిల్స్ వస్తాయి, ఎస్ఎంఎస్లు వస్తాయి, వాట్సాప్లు వస్తాయి. పార్టీ కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు ఎక్కడ ఉన్నా కూడా వాటిలోని ముఖ్య అంశాలు మీకు అర్థమయ్యేటట్టు, దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న వివిధ పరిస్థితుల గురించి కూడా మీకు అవగాహన వచ్చేటట్టు ఒక ప్రయత్నం చేస్తాం. ఎందుకోసం అంటే మేము కాదు వేదికపై నుంచి మాట్లాడేది,
మీరు కూడా మాట్లాడాలి. రాయలసీమలో ఉన్న సమస్యల గురించి మాట్లాడాలి, తాగునీటి సమస్య గురించి మీరు మాట్లాడాలి, పోలవరం గురించి మాట్లాడాలి, అమరావతి గురించి మాట్లాడాలి. వీటిపైన మీరు మాట్లాడాలంటే మీకు ఆ విధంగా సమాచారం అవసరం. దానికోసం పార్టీ నుంచి మీ అందరం కూడా కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా మీకు మిమ్మల్ని బలపరిచే విధంగా, భవిష్యత్తులో మీరందరూ కూడా నాయకులు అయ్యే విధంగా ఒక తపనతోటి పవన్ కళ్యాణ్ గారు ఈ మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభించారు. దాన్ని మీరు ఉపయోగించుకోండి. క్రియాశీలక సభ్యత్వంతో పాటు మనం బీమా పథకం కూడా పెట్టాం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వంలో వచ్చినాక కూడా కొన్ని పార్టీలు వాళ్ళ సభ్యులకి కేవలం 2 లక్షల రూపాయలే బీమా పథకం ఇచ్చారు. మనం ప్రభుత్వంలో లేవు, వాళ్ళలాగా వేల కోట్లు మనం దోచుకోలేదు, 100 కోట్లు మన కాంట్రాక్టులు లేవు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకుని ప్రతి క్రియాశీలక సభ్యుడికి 5 లక్షల బీమా పథకం ఇవ్వాలి, 50,000 రూపాయల హాస్పిటల్ కార్యక్రమం ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఒక మంచి ఆలోచనతోటి ముందుకెళ్తున్నప్పుడు చిన్న చిన్న విషయాల గురించి మీరు పట్టించుకోబాకండి. సహజంగానే రాజకీయం అనే మరి ఈ ప్రక్రియలో గతంలో మనం ఎప్పుడు చూడలేదు. అది కూడా చెప్తున్నాను మీకు, దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల గురించి నాకు కూడా అవగాహన ఉంది మా తండ్రి గారు వాని వల్ల. నేను కానీ ఆ రోజు నుంచి చూస్తున్నాను ఇటువంటి వాతావరణం, ఇటువంటి పరిస్థితులు ఏనాడు కూడా మనం చూడలేదు. గ్రామస్థాయిలో ప్రత్యేకంగా దౌర్జన్యాలు, వివిధ పోలీస్ శాఖల్ని, రెవెన్యూ శాఖల్ని ఉపయోగించుకుని పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకున్న దాఖలాలు ఈరోజు వరకు కూడా ఎక్కడ లేవు. అది ఈరోజు కనపడుతోంది. ధీటుగా ఎదుర్కోవాలి, నిలబడాలి, దానికి కొంచెం ఓపిక కావాలి, అర్థం చేసుకోవాలి. మీరు భారతీయ జనతా పార్టీతో పాటు పొత్తుందని చాలామందికి తెలియక కొన్ని కామెంట్లు చేశారు ఆ రోజున. దేనికోసం మనం పొత్తు పెట్టుకున్నాం? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అవసరమా? ఎప్పుడో మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడే ఆయన్ని రాజ్యసభ సభ్యత్వం చేస్తానంటే తీసుకోలేదు. పదవుల కోసం కాదు ఈ పొత్తు పెట్టుకుంది. మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది, మన ప్రజలకి జనసేన ద్వారా, భారతీయ జనతా పార్టీ ద్వారా ఖచ్చితంగా మనం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి ఉపయోగపడగలుగుతామనే నమ్మకంతో మనం చేసాం. ఈ రోజున తిరుపతి లోక్సభ స్థానంలో మనుకాంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. రండి, కమ్. నియోజకవర్గంలో ఉన్న సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా వారానికి ఒకసారి మీరు మీటింగ్లు పెట్టుకోండి. గ్యాప్ అంతా ఎక్కడ వస్తుందంటే ప్రతి ఆదివారం 4 గంటలకో, ప్రతి సోమవారం 5 గంటలకో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. మీరందరూ కూడా మంచిగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. అదేం పెద్దగా అట్టహాసంగా చేయాల్సిన అవసరం లేదు. ఒక పార్క్లో కూర్చోండి, ఒక పబ్లిక్ లైబ్రరీలో కూర్చోండి, లేదా ఒకళ్ళ ఇంట్లో కూర్చోండి. రొటేషన్ వారీగా వెళ్ళండి ఒకళ్ళ ఇంటికి. మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోండి. కానీ ప్రతి వారం 5 గంటలకి పలానా చోట మనం కలుస్తాం అనే మెసేజ్ అందరికీ అర్థమైతే అందరు కలిసికట్టుగా మీరు అందరు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే మీరు ఆ విధంగా బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యను మనం ఎట్లా ఎదుర్కొందామని. మీరు ఒక్కళ్ళే పోరాడితే సరిపోదు, చాలా సమస్యలు మీ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో పోరాడాలి. దానికి పార్టీ అవసరమా లేదా చెప్పండి. అవునా? పార్టీతో పాటు లీగల్ టీం కూడా అవసరమా లేదా చెప్పండి. అవసరం. మీకు ఆ ధైర్యం నింపేటట్టు మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కానీ తొందరపడి మీరు కొన్ని చర్యలు తీసుకుంటే స్థానికంగా మీరు నష్టపోతారు. ఇంత మూర్ఖమైన శాసనసభ్యుడు ఈ విధంగా ఇన్ని దౌర్జన్యాలకు పాల్పడి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ మండలాల్లోనూ అవినీతి భయంకరంగా ఉందని పత్రికల్లో కూడా రాస్తున్నారు. రాజకీయాల్లో ఎవరు తెలిసినా కూడా ఈ రోజున వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. ఏది కూడా మనం సమర్థించడం లేదు. ఎదుర్కోవాలి, ప్రశ్నించాలి, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనకి. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు చేయలేమనుకుంటున్నారు? కేవలం ఏదో మనం వాళ్ళ కర్ర పట్టుకుంటే మన కర్ర పట్టుకుందాం అనే ఆలోచన మానుకోండి. తెలివిగా చేద్దాం కొన్ని కార్యక్రమాలు, నిలబడదాం, సస్టైన్ చేయాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో ఎంతమందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇచ్చారు? ఆ ఇళ్ల స్థలాల దోపిడీ ఏంటి? వివరాలు తీయండి కొంచెం ఓపిక్గా. మీరు యువత చాలామంది ఉన్నారు. గతంలో 12 లక్షల రూపాయల ఎకరాన్ని ఈరోజు 85 లక్షల రూపాయలకి ఎట్లా అమ్మగలిగారు? రిజిస్ట్రేషన్ శాఖ నుంచి తెప్పించుకోండి డీటెయిల్స్. ఇంత మోసం జరిగింది, ఇంత దగా జరిగింది ఈ ప్రాంతాల్లో. ఎవరి డబ్బు ఇది? సామాన్యుడు కష్టపడి సంపాదించి ట్యాక్సీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించిన డబ్బుని వీళ్ళ సొంతం కోసం వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారు. 100,00,000 కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది. 500 కోట్ల రూపాయలు ప్రతిరోజు అప్పు చేస్తుంది.
ఏమైపోయింది మన రైతాంగం, ఏమైపోయింది మన ఉపాధి మన యువతకి, ఏమైపోయింది ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన పెట్టుబడి, ఏమైపోయింది మన అభివృద్ధి చెప్పండి. అన్యాయంగా వాళ్ళకి ఈ రోజున మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వంలో వాళ్ళకి బలం ఉంది కాబట్టి, 151 ఎమ్మెల్యేలు ఉంటే ఎవరు మనం ప్రశ్నించారనే నమ్మకంతో వాళ్ళు ఏదో ప్రతికా ప్రకటనలు చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఎవరికి ఉపయోగపడడం లేదు. ఇసుక గురించి నేను మొన్న గత వారం నేను మాట్లాడాను. 3 సంవత్సరాల్లో 3 విధానాలు వచ్చినాయి. ముందు గత ప్రభుత్వం చేసిందంత తప్పు రద్దు చేస్తున్నామని మొత్తం ఒక విధానం తీసుకొచ్చారు. లక్షల మందిని భవన నిర్మాణ కార్మికుల్ని రోడ్డు పైన పాడేశారు. మీరందరూ కూడా అద్భుతంగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మీరు కూడా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి చక్కటి శిబిరాలు ఏర్పాటు చేసి చాలామందికి భోజనాలు పెట్టారు మీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో. చాలా గొప్ప విషయం, అర్థం చేసుకోండి. ప్రతిరోజు కూలికి వెళ్ళి సంపాదించుకుని తన కుటుంబాన్ని నిలబెట్టుకో కోసం కష్టపడిన కార్మికుడు ఈరోజు భోజనాలు లేని పరిస్థితుల్లో మన శిబిరాలకు వచ్చి భోజనం చేశారంటే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రం నెలకొందో. అదొక విధానం. కొత్తగా మళ్ళీ అందరూ నిజంగానే నమ్మిన విధానం ఆన్లైన్ బుకింగ్ అని ముఖ్యమంత్రి గారు ఒకరోజు మీటింగ్ పెట్టి అనౌన్స్ చేశారు. ఏం ఆన్లైన్ బుకింగ్? లక్షల సార్లు పోయి ఆన్లైన్ దాన్ని నొక్కినా కూడా దొరకడం లేదు ఎవరికి. ఇసుక ఎక్కడికాడు వెళ్ళిపోతుంది, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. 4-4 జిల్లాలు పంచుకున్నారు ముఖ్య నాయకులు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు దొరికిందేదో వేరుకున్నారు. ఏ విధంగా దోపిడీ జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆన్లైన్ బుకింగ్ అయిపోయింది, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. టోల్ ఫ్రీ నెంబర్ మీరు ఫోన్ చేస్తే చాలు మీకు లారీ వస్తుంది మీ ఇంటికని. ఎంతమందికి వచ్చిందండి? మీరు ఎవరికైనా వచ్చిందా? ఎవరైనా ట్రై చేశారా ఇక్కడ ఇసుక గురించి? 1000 రూపాయల ట్రాక్టర్ ఉండేది, ఈ రోజున 6000 రూపాయలకి అమ్ముతున్నారు ఒక్కొక్క ట్రాక్టర్. ఏ విధంగా సామాన్యుడు ఇల్లు కట్టుకోగలుగుతాడు? ఏ విధంగా మనం భవన నిర్మాణం చేసుకోగలుగుతాం చెప్పండి. రాష్ట్రంలో చాలా వరకు సమాచారం తెలియకుండా మభ్యపెట్టే విధంగా కావాలని ఈ ప్రభుత్వం మనందరినీ కూడా వేరే దారిని తీసుకెళ్తోంది. నిజాయితీగా మీరు కష్టపడి ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు నమ్మకం ఉంటే ఎందుకు మీరు నోటిఫికేషన్ ఇంకోసారి విడుదల చేయరు? 14 నెలలు అయిపోయింది నోటిఫికేషన్ ఇచ్చి ఎంపీటీసీ జడ్పీటీసీల కోసం. ఎందుకు అదే నోటిఫికేషన్ పట్టుకుని మీరు ఈ రోజున వేలాడుతున్నారు? ఎందుకు మీరు యువతకు అవకాశం కల్పించరు? ఎందుకు మహిళలకు అవకాశం కల్పించరు? లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మనం కొత్త నాయకత్వానికి అవకాశం ఇస్తాం. శాసనసభకి శాసనసభ్యులు వెళ్తారు, క్షేత్రస్థాయిలో ఎంపీటీసీలు సర్పంచులు జడ్పీటీసీలు వాళ్ళకి ఎక్కువ శాతం మహిళలకినూ యువతకి మన అవకాశం ఇస్తాం. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళు నాయకులు ఎదుగుతారని. దాన్ని కూడా మీరు ఆపేసి దౌర్జన్యంగా మీరు యునానిమస్ చేయాలని ప్రయత్నం చేస్తే ఎంత నష్టం మన ప్రజాస్వామ్యానికి. దయచేసి మీరందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ రోజున చాలామంది ఆవేశంగా మాట్లాడారు, నేనేం తప్పుపడడం లేదు, అందరిని అప్రిషియేట్ చేస్తున్నాను. నేను కోరుకునేది కూడా అదే, ఏది జరిగినా మనం చాలా పారదర్శకంగా నిజాయితీగా అందరికీ అవకాశం ఇద్దాం. వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాట్లాడతాం, ధైర్యంగా మాట్లాడతాం. పొరపాటు చేస్తే పొరపాటు చేశారని చెప్తాను, అంతేగాని ఏదో మొక్కుముడిగా మాట్లాడి అంతా బాగుందని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నియోజకవర్గంలో, త్వరలోనే మీరు మార్చుకోండి, మీ పద్ధతులు మీరు మార్చుకోండి, కలిసికట్టుగా చేయండి. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న దౌర్జన్యాలను ఎదుర్కోవాలంటే అందరం కూడా సమాయుతం అవ్వాలి, అందరూ కూడా కలిసికట్టుగా నిలబడాలి. ఇక్కడ రకరకాల సంఘాలు ఏర్పాటు చేసుకుని రకరకాల గ్రూపులు ఏర్పాటు చేసుకుంటే ఆ విధంగా మనం పార్టీని ముందు తీసుకెళ్ళలేము. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉదాహరణకి ఇందాక చెప్పారు వినుత గారు, ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏంటి? ఈ ఎలక్షన్ నేనైతే జనసేన పార్టీకి ఒక ఆపర్చునిటీగా భావిస్తున్నాను, చక్కటి అవకాశంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పర్యటించి మన పార్టీ పక్షాన ఎవరు నిలబడ్డారు, ఎవరు మన కోసం పనిచేస్తున్నారు, ఎటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కష్టపడి మనం రత్నప్రభ గారి కోసం పనిచేయడానికి సిద్ధమయ్యారనేది మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులకు మీరు స్థానాలు కల్పించండి. అంతేగాని మనం ఏదో మన సొంత మనిషా కాదా అని కాదు. ఇక్కడ పార్టీ కోసం కష్టపడి జెండా మోసి ఇంటింటి తిరిగే వ్యక్తుల్ని, ప్రత్యేకంగా యువతని, మహిళల్ని ఈ మండల కమిటీలోనూ పట్టణ కమిటీలో వాళ్ళకి స్థానాలు కల్పించి వాళ్ళని గౌరవించండి. పార్టీ సిద్ధాంతాలు నమ్మామంటే అదేదో మీటింగ్లో కాదు నమ్మడం. ఎప్పుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజలతో మనం అమేకమైనప్పుడు, ప్రజా సమస్యల గురించి మన గ్రామాల్లో పర్యటించినప్పుడు, పార్టీ గురించి మీరు బలంగా నిలబడి మీ గొంతు మీరు విప్పినప్పుడే మీరు సిద్ధాంతాలు నమ్మినట్టు. దానికోసం మీరందరూ కూడా కృషి చేయండి. ఎప్పుడైనా సరే మేమందరం మీకు అందుబాటులో ఉంటాం.
డాక్టర్ హరిప్రసాద్ గారు కానీ కిరణ్ రాయల్ గారు కానీ జిల్లా నాయకత్వం ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుంచి రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటాం హరిప్రసాద్ గారితో అయితే దాదాపు నేను వారానికి రెండు మూడు సార్లు మాట్లాడుతూ ఉంటాను తెలుసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా స్పందించాల్సిన బాధ్యత మా అందరిపైన కూడా ఉంటుంది మాపైన ఆధారపడేది పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మేము సరైన రీతిలో చెప్పాలి తప్పుడు సమాచారం అందించలేం తెలుసుకుంటూ ఉంటారు ఆయనకి కూడా మేము ఒక్కరమే కాదు నలుగురు ఐదుగురు ఉన్నారు ఆయన రకరకాల మనుషులతో మాట్లాడుతూ ఉంటారు సమాచారం తెప్పించుకుంటూ ఉంటారు అర్థమవుతుంది ఈ సమస్య గురించి ఆ విధంగా మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి నిలబడండి ఒక నాయకత్వంలో పనిచేయాలనుకున్నప్పుడు కొంతమందికి నచ్చపోవచ్చు కానీ మన పార్టీ అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకున్న తరుణంలో మనందరం కూడా ఒకే మాటపైన కేవలం మన పార్టీ కోసం నిలబెట్టుకోవడం కోసం మన పార్టీని ముందు తీసుకెళ్ళడం కోసం రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అదే విధంగా ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలుగా బీజేపీ తరఫున మన రత్నప్రభ గారు పోటీ చేస్తున్నారు ఆమెని గెలిపించే విధంగా మీ వంతు మీరు కృషి చేయండి నాకున్న సమాచారం రేపటి రోజు అనుకుంటా కదా శ్రీకాళహస్తి మీటింగ్ రేపు శ్రీకాళహస్తిలో ఆమె మీటింగ్ ఏర్పాటు చేశారు మన అందరితోటి జన సైనికులు భారతీయ జనతా పార్టీ నాయకులతోటి మీరందరూ కూడా వెళ్ళి దాంట్లో పాల్గొనండి తెలుసుకోండి వాళ్ళ పార్టీలో ఏ విధంగా వాళ్ళు పనిచేస్తారు ఏ విధంగా బూత్ స్థాయి వరకు వాళ్ళు మనుషుల్ని ఏర్పాటు చేసుకుని ఇంటింటికి కరపత్రాలు ఇచ్చుకుంటూ ఏ విధంగా వెళ్తున్నారు కరపత్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఉన్నాయి వాటిని కూడా మీరు ఉపయోగించుకోండి అన్ని గ్రామాల్లో కూడా మీరు పర్యటించండి మండల స్థాయిలో జరుగుతున్న మీటింగ్లో మీరు పాల్గొనండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ గారిని తీసుకొచ్చాం రత్నప్రభ గారు గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా చాలా అనుభవగురేరాలు కష్టపడి పనిచేశారు ఆమె ఇతర అభ్యర్థులతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఆమె మెరుగైన బెటర్ అభ్యర్థి మనకి అటువంటి అభ్యర్థిని మీరు చాలా గర్వంగా జనంలోకి తీసుకెళ్ళి పార్టీ కోసం మీరు పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా మీలో ఉంది దయచేసి మీరందరూ కూడా 3వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వస్తున్న తిరుపతిలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక బ్రహ్మాండమైన కవాతు లాంటి వాతావరణం తీసుకొచ్చి మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం మీరందరూ కూడా సమయుక్తం అవ్వండి కలిసికట్టుగా మీరు ప్లాన్ చేయండి ఏ విధంగా ఏ మండలాల నుంచి ఎవరెవరు వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు వీటన్నిటి గురించి కూడా ముందుగా మీరు చర్చించుకొని దాని తర్వాత డాక్టర్ గారితో మాట్లాడి డాక్టర్ గారు మీ అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఇంకోసారి ఒక మీటింగ్ పెట్టాలంటే పెడతారాయన కానీ 3వ తారీఖు మాత్రం 4 గంటలకి తిరుపతిలో అద్భుతంగా మనందరం కూడా గొప్ప ర్యాలీ చేసి పబ్లిక్ మీటింగ్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా ఒక మంచి అభ్యర్థిని నిలబెట్టింది ఎందుకోసం మనం ఈ అభ్యర్థిని గెలిపించాలనే తపనతోటి మనం పనిచేస్తున్నాం దానిపైన పవన్ కళ్యాణ్ గారు మీ అందరు కూడా ఒక స్పష్టత ఇస్తారు దాన్ని మీరు ఆదర్శవంతంగా తీసుకోవాలి కృషి చేయాలి గతంలో లాగలేదు ఈరోజు రాజకీయాల్లో అందరం కలిసికట్టుగా ఉండి పోరాడితేనే మనం విజయం సాధించగలుగుతాం దానికి ఎటువంటి స్వార్థాలు లేకుండా పార్టీ కోసం నిస్వార్థంతో కొంచెం సమయం కేటాయించి మీరందరూ కూడా నిలబడతారని నేను ఆశిస్తున్నాను శ్రీకాళహస్తిలో వాస్తవంగా దీనికన్నా ఇంకా గొప్పగా జరగాలి మీటింగ్ నేను కోరుకునేది అది మనస్ఫూర్తిగా ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్కి మళ్ళీ నన్ను ఆహ్వానించండి మీ అందరితో పాటు నేను కూడా ఇంకొంచెం సమయం వెచ్చిస్తాను కూర్చుని మాట్లాడుకుందాం అద్భుతంగా చేద్దాం కార్యక్రమం చేసినప్పుడు సంతోషంగా కాదు గర్వంగా మనం ఇంటికి వెళ్ళాలి ఈ విధంగా కార్యక్రమం జరిగిందని దానికోసం ప్రతి ఒక్కరు తోడ్పడాలి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి ఒక వ్యక్తిపైనే మనం మాట్లాడుకుంటే సరిపోదు ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత మంది అని అనుకోవాలి మీ డివిజన్ నుంచి మీ వార్డు నుంచి మీ గ్రామాల నుంచి మీతో పాటు 4-5 తీసుకొచ్చుకుని మీటింగ్కి మన పార్టీలో ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతాయి మా పార్టీలో ఈ విధంగా మాట్లాడతారు రండి మీరు వినండి తెలుసుకోండి అని అందరినీ ప్రోత్సహించి మీరు తీసుకురావాలి ఆ విధంగా మన కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను తప్పకుండా పార్టీ బలోపేతం కోసం కలిసి మనం పనిచేద్దాం మంచి కార్యక్రమాలు ముందు తీసుకెళ్దాం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ పరిపాలనని తరిమికొట్టి ఖచ్చితంగా జనసేన పార్టీని స్థాపించే విధంగా ప్రభుత్వంలోకి మనందరం కృషి చేద్దామని మనస్ఫూర్తిగా నేను ఈరోజున కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు వినుత గారికి చంద్రబాబు గారికి ప్రతి జన సైనికుడు ఎవరైతే క్రియాశీలక సభ్యత్వంలో కష్టపడి పనిచేశారో కరోనా సందర్భంలో కూడా 100 మంది సభ్యత్వం చేశారంటే చాలా గర్వపడాల్సిన విషయం ఆ అబ్బాయి పాపం డయాలసిస్ పేషెంట్ ఎంత ఆదర్శవంతంగా నిలబడ్డాడు ఆయన ఉన్నావు ఇంకా నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు అని అనుకున్నానమ్మా ఓకే జాతమ్మ ఆయన 100 మందిని క్రియాశీలక సభ్యత్వంలో చేర్చాడంటే ఎంత గొప్ప విషయం గుర్తుపెట్టుకోండి అటువంటి వ్యక్తులు
స్వార్థం లేకుండా ఏ విధంగా పార్టీ కోసం అంకిత భావంతో పని చేస్తున్నారో వాళ్ళకి మన ధైర్యం నింపాలి గానీ నిరాశ కలిగించే విధంగా మనం పని చేయకూడదు ఆదర్శవంతంగా అటువంటి వ్యక్తుల్ని తీసుకోండి 100 కాదు 150 కాదు 200 కాదు సంఖ్య కాదు ఇక్కడ విషయం నిందక అన్న నేను కొన్ని కార్యక్రమ కొన్ని నియోజకవర్గాల్లో 5000 చేశారు 5000 సభ్యత్వం చేశారంటే చాలా ప్రాంతాల్లో నమ్మలేకపోతున్నారు కానీ పార్టీలో అటువంటి నాయకత్వం ఉంది అటువంటి జనసైనికులు ఉన్నారు నిలబడుతున్నారు పార్టీ కోసం మనం ఎంతో గర్వపడాలి అని చూసి మీరందరూ కూడా అటువంటి అంశాలను ఒక స్ఫూర్తిగా తీసుకుని పార్టీ బలోపేతం కోసం కృషి చేయమని మరొకసారి నేను మిమ్మల్ని కొనియాడుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.